ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ముగ్గురు బదిలీ చేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావును ఎన్నికల విధుల నుంచి తప్పించింది ఈసీ. ఆయనతో పాటు కడప ఎస్పీ రాహుల్ దేవ్, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంను సైతం బదిలీ చేసింది. ముగ్గురు అధికారులు ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఏబి వెంకటేశ్వరరావు స్థానంలో సీనియర్ అధికారికి బాధ్యతలను అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో పోలీస్ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఇటీవల వైఎస్ జగన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత స్థానిక పోలీసులతో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు పదే పదే ఫోన్లో మాట్లాడారని ఆరోపించారు. తన ముందే కడప ఎస్పీకి పలుమార్లు ఫోన్ కాల్స్ వచ్చాయని వెల్లడించారు. తమ బాబాయ్ హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఐపీఎస్ ఉన్నతాధికారుల సాయంతో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీ సహా ఎన్నికలతో సంబంధం ఉన్న పోలీస్ అధికారులను ఈసీసీ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి కీలక జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఈసీసీ పరిధిలోకి రానున్నారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఈసీసీ పరిధిలోనే పోలీసులు ఉంటారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఇంటెలిజెన్స్ డీజీకి మినహాయింపు ఇవ్వడం గమనార్హం. కేంద్ర ఎన్నికల సంఘం ఇంటెలిజెన్స్ చీఫ్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ ను బదిలీ చేయడాన్ని తప్పుపడుతున్న ఏపీ ప్రభుత్వం దీనిపై హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. ఇందుకు అనుగుణంగానే తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎస్ అధికారుల బదిలీపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈసీ వైఖరిని నిరసిస్తూ చంద్రబాబు 7 పేజీల లేఖ రాశారు. పోలీసు ఉన్నతాధికారుల బదిలీ విషయంలో ఈసీ తీరును తప్పుబట్టారు. ఈసీ ఆదేశాలతో షాక్ గురయ్యానని లేఖలో పేర్కొన్నారు. సహజ న్యాయానికి విరుద్ధంగా ఈసీ వ్యవహరిస్తోందన్నారు. వైసీపీ ఫిర్యాదుపై విచారణ చేయకుండానే 24 గంటల్లో చర్యలు ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు. బదిలీ కారణాలు కూడా వెల్లడించకపోవడం సరికాదన్నారు. అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగేలా ఈసీ వ్యవహరిస్తోందన్నారు. ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల విధుల పరిధిలోకి రానన్నారు. ఎన్నికల విధులు పరిధిలోకి రాని ఇంటెలిజెన్స్ డీజీని ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీని నిలిపివేస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేసి తాజాగా ఇంటెలిజెన్స్ డీజీని మాత్రమే బదిలీని నిలిపివేస్తూ మిగతా ఇద్దరిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా కొత్త జీవోను కూడా జారీ చేశారు. బదిలీలను నిలిపివేస్తూ చేసిన 716 జీవోను రద్దు చేసి శ్రీకాకుళం కడప ఎస్పీలను మాత్రమే బదిలీ చేస్తూ 720 జీవోను రద్దు చేశారు.
ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలపై టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ ఫిర్యాదు చేయగానే ప్రాథమిక దర్యాప్తు చేయకుండా ఎలా బదిలీ చేస్తారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. మీ దగ్గరికే కాదు గవర్నర్ దగ్గర కూడా ఇలానే పోతారు వాళ్ళు. వాళ్ళతో పాటు కొంతమందిని మోటివేటెడ్ పీపుల్ని కూడా తీసుకొస్తారు. నో వండర్ ఇన్ ఇట్. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఫెడరల్ సిస్టంలో రాజ్యాంగ సూత్రాలని అడుగుతూ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేయకుండా ఒక రాజకీయ పార్టీ ఒక మెమోరాండం ఇస్తే దాని మీద ఇమ్మీడియట్గా యాక్షన్లోకి రావటం ఇది బాధ కలిగించే విషయం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కపుల్ ఆఫ్ ఐపీఎస్ ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు అడగకపోయినా కడప ఎస్పీని నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేసిన లిస్టులో కడప ఎస్పీ లేడు. చిత్తూరు ఎస్పీ ఉన్నాడు, ప్రకాశం ఉన్నాడు, అదేవిధంగా గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం. బట్ వీ డోంట్ నో హౌ దిస్ కడప అండ్ ఎస్పీ ఇన్క్లూడెడ్ ఇన్ ద పనిష్మెంట్ సంథింగ్ లైక్ ట్రాన్స్ఫర్. దీనికి కారణాలు అడిగితే వాళ్ళు చెప్పలేదు. రెండవది, ఏబి వెంకటేశ్వరరావు గారు ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ద టోటల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ది స్టేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ మినిస్టర్. భారతీయ జనతా పార్టీ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రసిద్ధం అయ్యారు. ఇవాళ జీవీఎల్ కూడా వాళ్ళు కూడా మాట్లాడుతూ అవసరం చూడండి, దీని పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయని. అంటే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లు ఏమో ఎలక్షన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తే వ్యవస్థ సరిగ్గా నడిచినట్టు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తీసుకుంటే వ్యవస్థ సరిగ్గా నడవనట్టు. కేంద్ర ప్రభుత్వం మిగతా రాజ్యాంగ సంస్థలను ఏ రకంగా తొత్తులుగా మార్చి వ్యవహారాలు నిర్వహించిందో అదేవిధంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కూడా కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థగా మార్చేశారు. ఆ రకంగా మార్చడాన్ని కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ సిపికి ఉన్నటువంటి అన్యోన్య సంబంధం వల్ల వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్న దాని మీద దానిలో భాగంగానే ఎలక్షన్ కమిషన్ లో ఈ ఉత్తర్వులు రావడం అనేది జరిగింది. దానికి తగ్గట్టుగానే మీరు ఆర్డర్స్ ఇవ్వడం, ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ కూడా ఈ మాదిరి ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీని ట్రాన్స్ఫర్ చేసింది లేదు. ఎలక్షన్కు నోవేర్ సంబంధం లేదానికి ఆయన లా అండ్ ఆర్డర్ చూసుకునేవాడు కాదు, ముఖ్యమంత్రి రక్షణ చూసుకునేవాడు, ముఖ్యమంత్రి సెక్యూరిటీ చూసుకునేవాడు. ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేయడము, విజయసాయి రెడ్డి చెప్పడము, బీజేపీ వాళ్ళు చెప్పడము, మీరు ట్రాన్స్ఫర్ చేయడము ఎలక్షన్ కమిషన్ పైనే చాలా బాధపడాల్సి వస్తుంది. ప్రజల్లో మంచి నమ్మకం ఉంది, ఆ నమ్మకం పోతుంది, ఎలక్షన్ కమిషన్ గౌరవము పోతుంది అని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. వారు మ్యాటర్ కోర్టులో ఉంది కదా, మేము అన్ని కూడా చూస్తాము, మీరు ఇచ్చినవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాము, దీని మీద ఏదైతే మాట్లాడినాడో దానిపైన సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. డీటెయిల్గా టెక్నికల్ ఇష్యూస్ అన్ని, యాక్ట్ కూడా, రూల్స్ కూడా మన రవీంద్ర కుమార్ ఎంపీ గారు అన్ని చూపించారు. ఆయన కూడా కడపలో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని రాష్ట ఎన్నికల అధికారిని బీజేపీ నేతలు కోరారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ఎన్నికల్లో డబ్బు పంచేందుకు హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఐపీఎస్ బదిలీలపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఇంత నిర్లజ్జగా బహిరంగంగా ఆయన చెప్పడం అంటే ఇంతకు మించినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి లేదు. అంటే ఈ ప్రసంగాలు ఇలా కొనసాగుతున్నాయంటే రేపు ఎన్నికలు అసలు సజావుగా సాగుతాయా అనేటువంటి ఒక భయం అనేది ఇదైంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ మాకు అందినటువంటి ఒక విశ్వసనీయమైనటువంటి సమాచారం ఏంటంటే ఇబ్బడి ముబ్బడిగా డబ్బుని హెలికాప్టర్ల ద్వారా తీసుకురావడం, హవాలా సొమ్ముని హెలికాప్టర్ల ద్వారా చేరవేస్తున్నారనేది మాకు స్పష్టంగా మాకు అందినటువంటి సమాచారం. సో అందుకని ఇవాళ మేము ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి ఒక కంప్లైంట్ ఏంటంటే హెలికాప్టర్ల ద్వారా డబ్బుని తీసుకొచ్చి ఇక్కడికి పంపకాలకి సిద్ధం చేసుకున్నారు, మాకు విశ్వసనీయమైనటువంటి సమాచారం ఉంది, ఈ సమాచారాన్ని మీరు కూడా ప్రోబ్ చేసి దీన్ని మీరు వాస్తవాలు ఏంటనేటువంటి తెలుసుకోండి అని ఢిల్లీలో ఉన్నటువంటి వైసీపీ అధినేత జగన్ విజయసాయిరెడ్డి అవినీతి కేసులో ఏ1 ఏ2 నిందితులుగా ఉన్నారని, బెయిల్పై ఉన్న వారిద్దరూ వారం వారం కోర్టుకు హాజరవుతున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. వారిద్దరి బెయిల్ రద్దు చేయాలని ఈసీని కోరారు. ఎన్నికల సమయంలో బైండ్ ఓవర్ కేసులున్న నేతలను జైలుకు పంపుతున్నట్లుగా జగన్ విజయసాయిరెడ్డిలను కూడా జైలుకు పంపాలన్నారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
పన్నెండు కేసుల్లో ఏ వన్ ఏ టూగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరూ కూడా 15 ఇళ్ళు రిమాండ్లో ఉండి షరతులతో కూడినటువంటి బెయిల్ మీద బయటకు వచ్చి ఇవాళ రాష్ట్రంలో అలజడి సృష్టించడమే కాకుండా గత 4 నెలలుగా పోలీసుల మీద సవాల్ చేస్తూ, తొడలు కొడుతూ, మీసాలు తిప్పుతూ, మేము అధికారంలోకి వస్తే పలానా వాళ్ళంతా చూస్తామని తెలుగుదేశం నాయకులతో కాంచి పోలీస్ వ్యవస్థ మీద వరకు ఆఫీసర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల మీద వీరంగం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళకి వాళ్ళు వీళ్ళనే తేడా లేకుండా అరాచక శక్తుల్లాగా ఒక బెయిల్ మీద వచ్చినటువంటి వ్యక్తులు, కండిషన్ బెయిల్ బెయిల్ మీద వచ్చినటువంటి వ్యక్తులకి కొన్ని పరిధులు ఉంటాయి, ఆ పరిధులకు లోపడే సమాజంలో జరగాలి. కానీ వీళ్ళు విచ్చలవిడిగా అరాచకం చేయడానికి తోడ్పడుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యను కూడా వీళ్ళు చెప్పే విధంగా దర్యాప్తు చేయమని చేయని పక్షంలో జగన్ చేసిన ఫిర్యాదుతో ఈసీ అధికారులను బదిలీ చేశారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇంటెలిజెన్స్ అధికారులు ఎన్నికల్లో పాల్గొనకూడదని ఏమైనా రూలుందా అని ప్రశ్నించారు. అనంతపురం గుత్తి ప్రచార సభలో మాట్లాడిన చంద్రబాబు, సీఎంకు, మంత్రులకు భద్రత కల్పించడంలో అధికారులు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటే బదిలీ చేస్తారా అని ఈసీని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి మాతోనే ఉన్నాడు, కేసీఆర్ మాతోనే ఉన్నాడు, నిన్నే చెప్పాడు. నిన్న మన ఆఫీసర్ను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఎలక్షన్ కమిషన్కి అధికారం లేదు. మామూలుగా చేస్తే ఒక పద్ధతి ఉంటుంది, ఇంటెలిజెన్స్ అనే అధికారి ఎలక్షన్ డ్యూటీలు రాడు. ఆయన మనకు భద్రత, నాకు కానీ మినిస్టర్కి కానీ ఎమ్మెల్యేలకు కానీ నాయకులకు కానీ భద్రత కల్పిస్తాడు. కేసీఆర్ తెలంగాణలో 16 సీట్లు గెలుస్తాను, ఢిల్లీలో చక్కెర చెప్తానంటాడు. మొన్ననే 88-89 సీట్లు గెలిచి ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ అన్ని కొనేసి ఆయన ఏదో బలమైన నాయకుడుగా. ఎన్నికల సంఘం తీరుపై టీడీపీ నేత బాబు రాజేంద్ర ప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈసీకి నీతి నిజాయితీలు ఉండవా అంటూ ప్రశ్నించారు. వైసీపీ చేతిలో తోలుబొమ్మలా, మోదీ చేతిలో కీలుబొమ్మలా ఈసీ మారిందని ధ్వజమెత్తారు. టీడీపీని కేంద్ర ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తోందని మండిపడ్డారు. అంటే వైఎస్ఆర్ పార్టీ చెప్పినట్టు, మోడీ చెప్పినట్టు, కేసీఆర్ చెప్పినట్లు ఆడుద్దా ఈసీ? వైఎస్ఆర్ పార్టీలో చేతిలో కీలుబొమ్మ ఈసీ, మోడీ చేతిలో తోలుబొమ్మ ఈసీ, కేసీఆర్ కనుసైకల్లో పనిచేస్తుంది ఈసీ చెప్పాలి. ధర్మారెడ్డి గారి విషయంలో ఎందుకు చర్య తీసుకోలేదు? ఏపీలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం మంచి పరిణామమని వైసీపీ నేత రవిచందర్ రెడ్డి అన్నారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే డీజీపీని కూడా బదిలీ చేయాలని, అందుకోసం మరోసారి డీజీపీని కలుస్తామంటున్న రవిచందర్ రెడ్డితో మా ప్రతినిధి లలిత ఫేస్ టు ఫేస్. ఇంటెలిజెంట్ పోలీస్ బదిలీల పైన అటు వైసీపీ ఇటు టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. దీనిపైన మనతో మాట్లాడడానికి రవిచంద్ర గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏపీ ఇంటెలిజెన్స్ పోలీస్ పైన బదిలీ చేయాలని చెప్పి గతంలో మీరు ఈసీకి కూడా కంప్లైంట్ చేశారు. సో అది ఈరోజు అమలులో జరిగింది. ఎన్నికల సమయంలో ఇలా జరగడం వల్ల కరెక్ట్ కాదు అని చెప్పి టీడీపీ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. దీన్ని మీరు ఏమంటారు? ఇంటెలిజెన్స్ వర్గాల గురించి మొదటి నుంచి కూడా ఏదైతే ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వానికి ఉపయోగపడాలి. కానీ చంద్రబాబు నాయుడు గారితో ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారో ఏబి వెంకటేశ్వరరావు గారు, ఆయన మమేకం అయిపోయి ఆయన పార్టీ సర్వీసెస్కి, అనాథరైజ్డ్ సర్వీసెస్కి, ముఖ్యంగా ఏదైతే తెలుగు యువత లాంటి పదవికి కూడా రికమెండేషన్ స్టేజ్కి, అంటే వాళ్ళ బుడ్డా వెంకన్నే చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా లాబింగ్ చేసుకుంటూ వాళ్ళ పర్సనల్ అఫైర్సు, పార్టీ అఫైర్సు మెయింటైన్ చేసి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభుత్వానికి మాత్రమే ఉపయోగపడాల్సిన రీతిలో పనిచేయకుండా అనఫిషియల్ కార్యక్రమాలన్నీ తెలుగుదేశం కోసం ఏదైతే చేసి పెడుతున్నారో దాన్ని మేము మొదటి నుంచి నింది
నిందిస్తూనే ఉన్నాం. మరి మొదటి నుంచి నిందిస్తున్న మేము దాన్ని అఫిషియల్గా ఎలక్షన్ టైంలో అనేక రకాల చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేట్ పరంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పరంగా ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాటన్నిటికీ ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్న ఇటువంటి కీలకమైన వ్యక్తి చేయకూడని విధంగా చేస్తున్నారని కంప్లైంట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య టైంలో కడపలో ఏదైతే ఉన్నారో రాహుల్ దేవ్ శర్మ గారు కానీ అటు శ్రీకాకుళం సంబంధించిన ఆఫీసర్ని కానీ తర్వాత ఏదైతే వీళ్ళని ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేస్తే ఏదో పెద్ద అన్యాయం జరిగిపోయినట్టు గగ్గోలు పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ప్రెస్ ముందుకు వచ్చారు, ఒక్కో జిల్లా నుంచి ఒక్కో మంత్రి గారు ముందుకు వచ్చేసి ఏదైతే మాట్లాడుతున్నారో ఇదేదో అన్యాయం అయిపోయింది, చట్టవిరుద్ధం అయిపోయింది, ఎప్పుడైనా ఎలక్షన్ సందర్భంగా బయాసుడ్గా వ్యవహరించే అధికారుల మీద కంప్లైంట్ చేస్తే ఎలక్షన్లు ముగిసే వరకు వాళ్ళని పక్కన పెట్టడం జరుగుతుంది. ఇది రొటీన్ కార్యక్రమంతో పాటు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే విధానంలో భాగంగా వాళ్ళ మీద చర్యలు సిఈసి తీసుకుంటే దాంట్లో ఆక్షేపించాల్సింది ఏముంది? దాని మీద లంచ్ మోషన్ పిటిషన్ ఎత్తి కోర్టుకు పోతారు. వెంటనే సీఎం స్థాయిలో సీఎంగా రియాక్ట్ అయిపోయి ఒక లెటర్ రాస్తారు ఎలక్షన్ కమిషనర్. ఐఎమ్ షాక్డ్, ఐఎమ్ డీప్లీ షాక్డ్ విత్ దిస్ న్యూస్. వై? ఎందుకంటే వీళ్ళ ప్లాన్లకు అనుగుణంగా వాళ్ళను ఉపయోగించుకుంటూ ఏదైతే కార్యక్రమాలు ఎలక్షన్ వరకు తయారు చేసి పెట్టుకున్నారో ఆ తయారు చేసుకున్న కార్యక్రమాలని సక్రమంగా వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు కాబట్టి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం ఎలాగా? మరి మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళని తీసుకొస్తే వాళ్ళందరికీ మళ్ళీ మనం బ్రీఫ్ చేయాలి కదా, మరి అన్నీ మనం చక్కగా వీళ్ళతో ప్లాన్ చేసుకున్నాం కదా అనే ఆక్రోశం. ఆ ఆక్రోశం వల్ల మన చేతిలో అనుకున్న పథకాలు వీళ్ళ ద్వారా ఇంప్లిమెంట్ చేయించుకోవాలి కదా మనం అని అనుకున్న కార్యక్రమం వాయిదా పడిపోయేసరికి వచ్చిన ఉక్రోషంలో నుంచి సీఎం గారి స్థాయిలో దాని మీద స్పందన, ప్రెస్ మీటు, కోర్టు లంచ్ మోషన్ సబ్మిట్ చేయడం విపరీతమైన పరిణామాలు. తెలుగుదేశం పోలీస్ వ్యవస్థని తన సొంత పార్టీ అవసరాలకు వాడుకుంటుంది. కాబట్టి ఇన్ని అవరోధాలని ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడం కోసం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం కోసం వైఎస్ఆర్సీపీ కష్టపడి పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే ఏదో ఒక రకంగా మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లని 1,000, 2,000, 3,000 చీల్చి కనీసం నెగటివిటీని తగ్గించుకొని అట్లయినా మన అభ్యర్థులను గెలుస్తామా? కానీ ఒక్క మాట మాత్రం సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఎన్ని కుట్రలు చేసినా ఈసారి 1%, 2%, 0.5%తో కాదు 10%కి మించి ఖచ్చితంగా బలమైన ఓటు బ్యాంక్తో పాటు నెగటివ్ ఓటుతో పాటు ప్రజల దగ్గర నుంచి వస్తున్న ఓట్ల సునామీ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఓటమి రాసిపెట్టుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతుంది. ఎవరు ఎన్ని చేసినా గానీ వైసీపీ గెలుపు సత్యం అని చెప్పి రవిచంద్ర గారు అంటున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, లలితాదేవి, బారెట్టుడు, హైదరాబాద్. ఇంటెలిజెన్స్ బ్యూరో ఏబీ వెంకటేశ్వరరావును ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వెనుక ఇంటెలిజెన్స్ చీఫ్ పాత్ర ఉందన్నారు. చంద్రబాబు తన సొంత వ్యవహారాల కోసం ఇంటెలిజెన్స్ బ్యూరోని వాడుకుంటున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారి ఫోన్లను 20 మంది హ్యాకర్లను రిక్రూట్ చేసుకుని ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎట్లా తయారైంది అనే విషయం ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఎవరు అడిగినా కూడా డేవిడ్ రాజు గారు ఈరోజు అని అంటున్నారు, సరే ఇప్పుడంటే టికెట్ రాలేదని అన్నారని వాళ్ళు అనొచ్చు. కానీ ఆఫ్ ది రికార్డ్ మీడియా మిత్రులందరూ తెలుసు మీరు ఎవరు వదిలిచ్చినా చెప్తారు. ఎవరు డీల్ చేసింది ఫిరాయింపును? వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకుపోయిన ప్రతి కొన్న వాళ్ళను డబ్బు ఎంతో బేరం ఆడి ఆ డబ్బులు చేర్పించడం వరకు అసలు నువ్వు పోలీసు ఉద్యోగం ఎక్కడ చేసినావు? బ్రోకర్ పని, స్మగ్లర్ పని, దాన్నేమంటాం హవాలా పని ఇవి కదా చేసింది. ఇప్పుడు దానికోసం వ్యక్తిగా కాదు ఈయన చేసింది, ఒక వ్యవస్థ నిర్మించాడు. ఒక 4 రోజులుగా ఎప్పుడైతే నాది ఉందని తెలిసిన తర్వాత సహజంగానే ఒక జర్నలిస్ట్గా నాకున్న క్యూరియాసిటీతో డీటెయిల్స్ కలెక్ట్ చేయించడం మొదలుపెట్టాను. స్టేట్ అంతా కూడా ఒక పెద్ద నెట్వర్క్ ఫామ్ చేశారు. నేమ్స్తో సహా నేను చెప్పబోతున్నాం, వీళ్ళ ప్రధాన కార్యాలయం ఇంటెలిజెన్స్ బిల్డింగ్లోనే